సర్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో నో నో, సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పని ఏంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫీషియల్గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానాగడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగా 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణ తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, యు మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దాన్ని కొట్టడానికే వాడు ఇక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందు వచ్చాడంటే ఖచ్చితంగా రెక్కి చేసి ఉంటాడు, ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇది నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్ వీడు. థాంక్స్ పార్ట్నర్, ఎలా ఉన్నావు? ఎవరు రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? యూట్యూబ్లో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? December 16 లోపు నన్ను పట్టుకో, మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్, నువ్వే నా కరెక్ట్ ముగుడు.
మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ పొగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. My partner in crime, Donga. నాకు డబ్బే ముఖ్యం. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు, యువతికి ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు, ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికి అన్ని ఇస్తున్నారు.
పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్లే పాపం చేశారు. ఓహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా?